ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులకి, పోలీసులు ఈ ప్రభుత్వ బుద్ధిని ప్రజలు గ్రహించాలి. వీళ్ళు మీ దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి బోండా అవమాని ఎన్ని కుతంత్రాలు పడినా దూరం చేయలేరు. ఎన్ని రకాలుగా ఒక కన్నుకి గాయమైనట్టు ఒక రోజు కట్టుకట్టి, ఇంకో కన్నుకు గాయమైనట్టు ఇంకో రోజు కట్టుకట్టి, ఇవాళ మీడియాలో ఏకపారేస్తే రెండు కట్లు పీకేసి ఇవాళ డ్రామాలు మహానటులు వచ్చారు. చింతామణి నాటకంలో ఉన్నట్లు హీరోల్లాగా ఇవాళ మహానటులు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ కన్నుకి, ఒకరోజు ఈ కన్నుకి. అంటే మీడియా చూడదా, ప్రజలు చూడరా? అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి శీను గురించి రాగానే రెండు కట్లు బీకేశాడు. నేను మొదటి రోజే చెప్పా, ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం, ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం. ఇతనికి నిజంగా దెబ్బ తగిలిందో లేదో వాళ్ళే తేలుస్తారంటే పారిపోయాడు. ఇవాళ నామినేషన్ ముందు వరకు ఒక్కన్నుకి, నామినేషన్ తర్వాత నామినేషన్ రోజు ఒక్కన్నుకి. అది అడిగేటప్పటికి, అది బయటపడేటప్పటికి రెండు కట్లు పట్టు. కాబట్టి ఇలాగ నాటకాలు వేస్తూ ఉన్నారు. బోండావమాని ప్రజల దగ్గర రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. అయినా సరే మా హక్కుల కోసం ఎన్నికల కమిషన్ సంఘం తలుపులు తడతాం. న్యాయం కోసం, ధర్మం కోసం, చట్టంలో ఉన్నటువంటి విషయాల కోసం పోరాడతామని తెలియజేస్తాం. కేసీఆరే ఫామ్ హౌస్లో మంచం మీద పడుకున్నాడు. అతని పక్కన ఇంకో రూమ్ రెడీ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వస్తాడు. అక్కడ అధికారంలో లేనటువంటి వీళ్ళిద్దరూ కూడా చింతపిక్కలు ఆడుకుంటారు. ఇద్దరు, ఒకవైపు కేసీఆర్, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి. అహంకారులకి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు. దుర్మార్గులకి, చట్టాన్ని అతిక్రమించి పనిచేసే వాళ్ళకి, అహంకారులకి ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీ ఉన్నటువంటి మన దేశంలో చోటు ఉండదు. ఇప్పటికైనా తెలుసుకో జగన్, జూన్ 4వ తారీఖే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చివరి ఆఖరి రోజు ఈ రాష్ట్రంలో ఉండటానికి. జూన్ 5వ తారీఖు ఈ రాష్ట్రం నుంచి అతను వెళ్ళిపోతాడు. ఇది పక్క కేసీఆరా, కేటీఆరా, ఇంకొకళ్ళ రాసి పెట్టుకోండి. నీకు అభిమానం ఉంటే నీ పక్కన ఒక రూము మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డికి కేటాయించు.